choco chips, chocolate sauce, and one banana. Munduga banana ni oka night mun ok, night anta fridge lo pettali. Tarvata teesi ice cream kuda eskokkaledu. Itlage chesechu. Ila pin chesko. చిన్న పిల్లలు మామూలు నైఫ్ గాని ఇట్లా ప్లాస్టిక్ బర్త్డే నైఫ్స్ గాని వాడచ్చు. నేను ఇప్పుడు బర్త్డే ప్లాస్టిక్ నైఫ్ వాడుతున్నాను కట్ చేయడానికి. చేసేసుకున్నాను పీసెస్ గా. ఇప్పుడు ఇవన్నీ ఈ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం. బన్నీ స్లైస్ విడివిడిగా వచ్చేటట్టు నీట్ గా అరేంజ్ చేద్దాం. ఎప్పుడైనా వంట చేసి ఇట్లా ఇట్లా డిషెస్ చేసేటప్పుడు హ్యాండ్స్ వాష్ నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు బనానాస్ని నీట్గా రెడీ చేసేసుకున్నాం. చాక్లెట్ సాస్ వేసేసాం కదా. కొద్దిగా చోకో చిప్స్ కావాలి మనకి. ఇప్పుడు చోకో చిప్స్ తీసుకున్నా. ఇట్లా వేసేసుకున్నా. అన్ని బనానాస్ మీదకి వచ్చేటట్టు బనానాస్ లేదు చోకో చిప్స్ వేయాలి. ఇట్లా వేసుకుంటే కొద్దిగా ఆ టేస్ట్ బాగుంటుంది. వేసేసుకున్నాం కదా. ఇప్పుడు నేను జీడిపప్పు మిగిలింది వేసుకున్నా కొంచెం కొంచెం. రెడీ రెడీ టు ఈ డిజర్ట్. ఇప్పుడు మీరు కూడా ఇట్లాంటివి చేయండి, మీ మమ్మీస్ని సర్ప్రైజ్ చేయండి. ఇప్పుడు మీరు దీని మీద విప్డ్ క్రీమ్ ఫస్ట్ మనం ఈ బనానాస్ ని ఫ్రిడ్జ్ లో పెట్టించుకున్నాం కాబట్టి ఇలా కూడా చల్లగా బాగుంటుంది. మనం మా చెల్లికి చూపించి మా చెల్లికి తినిపించి ఎట్లా ఉండదో టేస్ట్ చేసి చూపిద్దాం. ఎట్లా ఉండదో బాగుందో లేదో చూద్దాం. హౌ ఇట్ షీస్ టెల్లింగ్ బాగుంది. నేను టేస్ట్ చూసి ఎట్లా ఎట్లా ఉందో చెప్తాను. చాలా బాగుంది. చాలా బాగుందండి. మీరు కూడా ఇట్లాంటివి చేయొచ్చు, మీ మమ్మీస్ని సర్ప్రైజ్ చేయొచ్చు.